కడప జిల్లా గాలివుడు మండలం పేరంపల్లి గ్రామం తాతరెడ్డిపల్లిలో తాతరెడ్డి కుటుంబ సభ్యులు వీరాంజనేయ స్వామి విజయ గణపతి సిరిడి సాయి ఆలయాన్ని నిర్మించి వేద పండితులచే పూజా కార్యక్రమాలు హోమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. सदा वाले कृतज्ञ अदेका पनी अब यज्ञा ग्राम काबी ग्राम सुभिक्ष रोग रही ग्राम उदरक वीलू इधर वीलु करोना मंद ग्राम दादापू मन मंडलमंत कवर एपड़कू वीलू मा ग्रामा आलोचि वीलो हईदराबाद रियल एस्टेट बिजनेस अभी चुस्कू तरवा ग्रामा चुनाव निजा वाली चाल चाल धन्यवाद हस्बैंड पेर तातरेड्डी वेंकटराम रेड्डी इकड आलय निर्माण अने 16 संवत्सराल कृतम जरिगिंदी इक चाला चिन्नदि गुट्टलागा प्रांगणंलो आंजनेय स्वामी इक पाम कुबसम वदिलिवेल्लेदि अलांटि मुल्ल पोदलु अंत गुट्टलागा उन्न प्रांगणंलो नेनु वच्चि दंडं पेट्टुकोनि वेल्लेदानि ना पिल्ल 24 संवत्सरालु अतगार इंटिकि मा अतगार इल्लु इक्कडे 1 किलोमीटर दूरंलो उंटुंदि వచ్చి దండం పెట్టుకొని పోయేదాన్న అత్తగారి ఇంటికి వచ్చినప్పుడల్లా అప్పుడే మనసులో ఎందుకో సంకల్పం ఎక్కడెక్కడో గుళ్ళకి ఏదేదో చేస్తుంటాము మన గుడిని ఎంతో గొప్పగా చేసుకోవాలన్న ఉద్దేశంతో 16 సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాణం గురించి మనసులో సంకల్పం చేసుకొని నేను మా వారు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఆ టైంలోనే ఎందుకో ఒక కలలాగా నాకు అనిపించింది. ఒక రోజు నైట్ పడుకున్నప్పుడు ఇక్కడ గణపతి విఘ్నేశ్వరుని విఘ్నేశ్వర స్వామి దేవాలయం ప్లస్ షిర్డి సాయిబాబాది కూడా కట్టాల అన్న సంకల్పం అది కలలాగా నాకు అనిపించింది వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ డిసైడ్ చేసుకొని ఇక్కడ షిర్డి సాయిబాబా గణపతి దేవాలయం కూడా నిర్మించడం జరిగింది. యాక్చువల్గా ఇది వీరాంజనేయ స్వామి దేవస్థానము అందుకనే ఆలయం పేరంతా కూడా శ్రీ 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 వీరాంజనేయ స్వామి దేవస్థానము షిర్డి విజయ గణపతి శ్రీ షిర్డి సాయిబాబా మందిరం అనే ఉంటుంది. ఇది ఈసారి జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవం ఏదైతే ఉందో 16 సంవత్సరాలు అన్నమాట షష్టాదశ వార్షికోత్సవం జరుగుతుంది. ఇక్కడ మీరు అన్నారు చూడండి ఎందుకు చేస్తున్నారు. నేను మా అత్తగారి ఇంటికి వచ్చిన టైంలో మా పల్లెలో చాలామంది కూడా అన్ని ఇబ్బందులు అన్ని రకాలుగా ఉండింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో అభివృద్ధి చెందున్నారు. వాళ్ళ పిల్లలు ఎంతో అభివృద్ధి చెందున్నారు. అందరూ గొప్పగా సెటిల్ అయి ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏ పని అనుకున్నా ఖచ్చితంగా ఈ స్వామివార్లు అన్నీ కూడా అనుకూలంగా చేసి వాళ్ళకు అనుగ్రహిస్తున్నారు. అందుకని ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక్క మొన్న 2 ఇయర్స్ కోవిడ్లో దృష్టిలో పెట్టుకొని ఇంత ఘనంగా చేయలేదు. కానీ అప్పుడు కూడా వార్షికోత్సవాలు అనేది సింపుల్గా మా అన్నదమ్ముల బంధువర్గము మా బావగారుల వాళ్ళ సహాయ సహకారాలు అయితే మా తోటి కోడళ్ళు అందరూ చాలా ఉంటుంది. నాకు మా పల్లె పేరే తాతిరెడ్డి గారి పల్లె. ఆ పల్లెలో ఉండేది అందరూ కూడా తాతిరెడ్డి గారి వంశస్థులు. వాళ్ళు నాకు ఎంతో పెద్ద నాకు మా వారికి ఎంతో వెన్నెముకలాగా ఇక్కడ అన్నీ చేసి పెడుతుంటారు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతోంది అదంతా కూడా దైవానుగ్రహం అనుకోవాలి. లేకపోతే మొన్నటి వరకు ఉన్న వర్షాలు ఇవన్నీ చూసుకుంటే ఈరోజు ఇంత ఘనంగా ప్రకృతి పంచభూతాలు సహకరిస్తున్నాయంటే అది కూడా ఆయన అనుగ్రహమే అనుకుంటున్నాను నేను.